ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుస్ యోగా అండ్ ఫుడ్. ఈ రోజు నేను మీకు రాగి పిండితో ఉప్పుడు పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. రాగుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు నేను చెప్తానండి. ముఖ్యంగా మెయిన్ దీంట్లో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. మహిళలకు చాలా మంచిది. మనకేంటంటే 30 ఇయర్స్ తర్వాత బోన్స్ అనేవి అంటే పలచబారడం జరుగుతుంది. రాగులు అనేవి మన డైలీ ఫుడ్ లో తీసుకోవడం వల్ల మన కెమికల్ స్ట్రాంగ్ అవుతాయి. ఇంకొకటి అండి, మనకి ఇవి రాగులు ముఖ్యంగా చలవ చేస్తాయండి. మనకి ఎక్కువ అంటే హీట్ ప్రదేశాలు కదండి మనవి, అంటే ఎండాకాలం కానీ చల్లకాలం ఏదైతే టైంలోనైనా సరే రాగి పిండితో ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఒంటికి చలవ చేస్తుంది. చిన్నపిల్లలకు కూడా తినిపించడం వల్ల పిల్లల బోన్స్ అవి స్ట్రాంగ్ అయ్యి చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు. ఈ సెర్లాగులు అటు బదులు ఒక్క అంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏదో ఒక టైంలో పిల్లలకి రాగులతోటి జావ లాంటిది చేసి పెట్టండి, చాలా మంచిది. అదేవిధంగా మన బాడీ అనేది చాలా దృఢంగా తయారవుతుందండి. మరింత కాలుష్యం రెడీ చూసేద్దాం. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని 3 కప్స్ రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. అందులోకి ఒక స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి అలా అంటే రాగి పిండికి ఆ సాల్ట్ అంతా పట్టేటట్టుగా కలుపుకుంటున్నానండి. ఒక కప్పు బెల్లాన్ని అంటే మీ స్వీట్నెస్ని బట్టి మీరు బెల్లాన్ని తీసుకోండి. కొంచెం మీ బెల్లం కరిగేటట్టుగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి, కొంచెం జస్ట్ బెల్లం కరిగేంత వరకే. మనం ఇక్కడ ఏమి వెయిట్ చేయట్లేదండి, కోల్డ్ వాటర్లోనే బెల్లాన్ని అనేది కరిగిచ్చేసుకుంటున్నాము. ఒక స్ట్రైనర్ తోటి బెల్లం అంటే ఆ బెల్లం వాటర్ అనేది వడగట్టుకుంటున్నానండి. అంటే మీరు చూసుకొని వాటర్ తీసుకోండి. నాకంటే ఐడియా ఉంది కాబట్టి నేను ఒకేసారి వాటర్ అనేది తీసుకున్నాను. మీరు మాత్రం పిండిని కొంచెం కొంచెం కలుపుకుంటూ బెల్లం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనం బెల్లం వాటర్ తీసుకున్నాం కదా, అలా కాకుండా షుగర్ ఎలా తీసుకోవాలంటే మనం కొంచెం ముందుగానే ఈ పిండిని అనేది తడిపి పెట్టేసుకోవాలి. పోపు వేసిన టైంలో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే షుగర్ తొందరగా కలిసిపోతుంది కదండి. అందుకని పోపు వేసే టైంలో షుగర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే బెల్లంతో చేసే ప్రాసెస్ మాత్రం ఇదేనండి. చక్కగా ఒకసారి అంత వచ్చినాయి చూపించిన విధంగా ఇట్లా పొడి పొడిలాడు, మరీ పొడిగా లేకుండా మరీ తడిగా లేకుండా ఈ విధంగా అండి నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. అంటే ఆ పోపు అంతా ఈ పిండికి పట్టేటట్టుగా మిక్స్ చేసుకుందాము. మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికి అంటే ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు
మనం ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇంకేముంది, ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. టేస్ట్కి చాలా బాగుంటుందండి. టేస్ట్ అనే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంట్సే నేను ఇంకా మరిన్ని హెల్దీ రెసిపీ చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.